గురుగారు, మొదటి ప్రశ్న చూద్దాం. ఈమెయిల్ ద్వారా వచ్చింది, ప్రసాద్ పంపించారు. రాహుకాల సమయాల్లో ఇంట్లో నిమ్మకాయ దీపాలు వెలిగించవచ్చునా అని అడుగుతున్నారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాఘవే కేతవే నమః అని ముందుగా మంగళస్వరూపులైన నవగ్రహాలని అనుగ్రహించండి అని ప్రార్థించుకుందాం. రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించవచ్చా? ఈ నిమ్మకాయ దీపాలు దేనికైనా వెలిగించవచ్చు. రాహుకాలంలో వెలిగిస్తే ప్రత్యేకంగా ఇదంటూ ఈ ఫలితం వస్తుందని ఎక్కడ మనకు మంత్రశాస్త్రాలు చెప్పలా. అంటే ఈ మధ్యకాలంలో రకరకాల భ్రమలు ఎక్కువైపోవటం వల్ల భయం పట్టుకుని వెలిగిస్తున్నారు కాబట్టి చెప్పవలసి వస్తుంది. నిమ్మకాయ దీపం అంటే నిజానికి నిమ్మకాయ మీద కాదు, నిమ్మకాయ రెండు చెక్కలు చేసి ఆ డప్పలో ఉన్నదంతా ఖాళీ చేసి అందులో ఆవు నెయ్యి కానీ నూనె కానీ పోసి ఒత్తి వేసి ఆ ప్రమిదను వెలిగించటం అనే ఒక కార్యక్రమం నిమ్మకాయ దిప్పలో ఉన్నటువంటి దీపారాధన అన్నమాట. ఈ దీపారాధనలన్నీ కూడా కలియుగంలో కొత్తగా వెలిగిస్తున్నవి. నిజానికి ఒక్క మార్గశీర్ష మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ శివప్రీతి కోసం దీన్ని వెలిగించమన్నారు. శివుడి చుట్టూ ఎప్పుడూ నవగ్రహాలు భక్తితో పూజిస్తూనే ఉంటాయి కాబట్టి దీంట్లో అంతరార్థం. వెలిగిస్తే తప్పని అంటలేస్తుమా, వెలిగించడం మంచిదే. ఎందుకు మంచిదో చెబుతున్నాను ఇవి మీకు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు ఈ 9 మంది కూడా కాశీ వెళ్ళి శివుణ్ణి పూజించి ఆయనను అనేక రకాలుగా మెప్పించి తమ పేరు మీదుగా లింగాలు ప్రతిష్ఠించి అప్పుడు గ్రహాలయ్యారు. శివుడికి ఈ నిమ్మకాయలో వెలిగించిన దీపం అంటే ఇష్టం. మేము ఏ పరమాత్మని పూజించి గ్రహాలం అయ్యామో ఆ పరమాత్మకి ఇష్టమైన దీపం మా ముందు కూడా వెలిగిస్తే ఈ దీపాన్ని మా స్వామికి సమర్పించినట్టే అని వాళ్ళు భావించి మనల్ని అనుగ్రహిస్తారు. కనుక అప్పటి నుంచి నవగ్రహాలకు కూడా దీనిలో దీపారాధన చేసి ఇవ్వడం అనేది ఒక సంప్రదాయం ఏర్పడింది. కాబట్టి రాహువు పేరు చెప్పి రాహుకాలంలో దీపారాధన చేయటం ఏమీ దోషం కాదు. ఆ కాలం రాహు అధిష్టాన దేవతగా ఉంటాడు కనుక. ముఖ్యంగా సోమవారం నాడు ఇంచుమించుగా 7:30 నుంచి 9 గంటల వరకు ఉదయం రాహుకాలం ఉంటుంది. ఆ కాలంలో ఈ నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే ఇంకా ఎక్కువ మంచి ఫలితం వస్తుంది, గ్రహానుకూలత లభిస్తుంది, ఈశ్వరుడు కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి వెలిగించడంలో ఏ దోషము లేదు. కానీ ఒక్కటి మాత్రం, ఈ మధ్యకాలంలో రుద్రయామళం అనే ఒక తంత్రశాస్త్రంలో ఒక తమాషా చెప్పాడు. రాహుకాలంలో ప్రయాణం చేయవలసి వచ్చింది అనుకుందాం. సహజంగా రాహుకాలంలో ప్రయాణం చేయకూడదని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. అన్నీ చెప్పట్లేదు, కొన్ని చెబుతున్నాయి. ఒకవేళ ప్రయాణము చేసే సమయంలో రాహుకాలం ఉంటే అప్పుడు ఈ నిమ్మకాయ డిప్పలలో దీపం వెలిగించి దాన్ని శివలింగం దగ్గర పెట్టి ప్రయాణానికి వెడితే రాహుకాలం వల్ల వచ్చే దుష్ఫలితములు నీ ప్రయాణంలో నీ మీద పడకుండా ఉంటాయి, అంచేత ఈ దీపారాధన చెయ్యి అని చెబుతోంది. కాబట్టి ఆ తంత్రశాస్త్ర ప్రకారంగా అయితే మనం దీపం రాహుకాలంలో వెలిగించటం మనకి ప్రయాణానికి కూడా శుభకరంగా ఉంటుంది. వెలిగించడం